నమస్తే అండి, వెల్కమ్ టు అట్ల రాజేశ్వరి కుకింగ్. ఈరోజు వీడియోలో ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు ముందుగా ఒక గిన్నెను తీసుకున్నాను. అందులో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మెజర్మెంట్ కోసం ఈ గ్లాస్తో నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. ఈ 2 గ్లాసుల బియ్యానికి చిన్న ఫ్యామిలీ అంటే 4కి సరిపోతుంది, పెద్దవాళ్ళకైతే 3కి సరిపోతుంది. ఇప్పుడు ఈ బియ్యాన్ని నీట్గా క్లీన్ చేసుకుందాం. ఈ బాస్మతి బియ్యాన్ని నేను 2 సార్లు క్లీన్ చేసుకున్నాను. ఇలా 2 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్నటువంటి వాటర్ అంతా వంపేసుకోవాలి. ఇలా వాటర్ వంపేసుకున్న తర్వాత నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కదా, ఒక్కో గ్లాసు బియ్యానికి 2.5 గ్లాసులు వాటర్ అంటే మొత్తం కలిపి 5 గ్లాసుల వాటర్ పోసుకొని ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదే వాటర్లోనే మనము బిర్యానీ మసాలాలు అన్ని స్పైసెస్ కూడా వేసేసుకుందాము. బిర్యానీ ఆకు, అలాగే లవంగ, యాలక్కి, చెక్క, సాజీరా ఇవన్నీ వేసుకొని 1/2 గంట వరకు మూత పెట్టేసుకొని పక్కన ఉంచేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై బాండి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడెక్కాక 1 కప్పు పొడవుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్నీ కంప్లీట్గా కలర్ చేంజ్ అవ్వాలి. ఇలా ఆనియన్స్ అన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత వీటిని 1-5 నిమిషాల వరకు చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా, పట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి తర్వాత మనం ఇంతకుముందు ఆనియన్స్ ఫ్రై చేసుకున్న బాండీలోనే 4-5 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత 1/2 స్పూను పసుపు, తర్వాత 1.5 స్పూను కారం. ఇలా వేసుకున్న తర్వాత 2 నిమిషాల వరకు ఈ కారాన్ని కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందు ఉడికించి పెట్టుకున్నటువంటి ఎగ్స్ని వేసుకొని 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎగ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టుకున్న బ్రౌన్ ఆనియన్ పేస్ట్ని వేసేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ని వేసి కలుపుకున్న తర్వాత ఇందులో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ పెరుగు వేసుకోవడం వల్ల మనకు గ్రేవీ ఏర్పడుతుంది, బిర్యానీ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. పెరుగంతా ఇలా కలిసిపోయి ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా, ఇప్పుడు ఇందులో 1 స్పూను ఉప్పును వేసుకుని కలుపుకోవాలి. ఇక చివరిలో ఇందులో గరం మసాలా 1/2 స్పూను, ఇలా అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసం రైస్ వండుకుందాం. మనం ముందు నానబెట్టుకున్న బౌల్ని తీసుకొచ్చి స్టవ్ పై పెట్టి మరి అలాగే ఇప్పుడు ఇందులో 1 స్పూను ఉప్పు, 1/2 స్పూను ఆయిల్. ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ కుక్ అయ్యేటప్పుడు ఒకదానితో ఒకటి అంటుకోకుండా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు సాల్ట్ అంతా కలిసేలా ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లో 6-7 మినిట్స్ వరకు ఈ రైస్ని కుక్ చేసుకోవాలి. 6-7 మినిట్స్ తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇక్కడ రైస్కి రోలింగ్ బాయిల్ వస్తుంది కదా, ఇలా వచ్చేటప్పుడు ఒకసారి రైస్ని చెక్ చేసుకోవాలి. ఇలా చేతులతో మెదిపితే 2గా కట్ అవ్వాలి. అలా కట్ అయినప్పుడు రైస్ పర్ఫెక్ట్గా ఉడికిందని అర్థం. అంటే మనము బిర్యానీ వండుకునేటప్పుడు ఆల్మోస్ట్ 75% మాత్రమే కుక్ అవ్వాలి, మిగతా 25% మనం బిర్యానీ స్పైసెస్తో పాటుగా కుక్ అవ్వాలి. అలాగైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. లేదా మనం ముందుగా ఎక్కువసేపు ఉడికిస్తే
అది దాని తర్వాత మెత్తబడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇందులో బిర్యానీలో ఉన్నటువంటి వాటర్ అంతా ఒప్పేసుకున్నాం కదా, వంపుకున్న తర్వాత ఏమాత్రం తడి లేకుండా వాటర్ అంతా వంపేసుకోవాలండి. లేకపోతే తడి ఉంటే అన్నం మెత్తబడి ముద్దలా ఏర్పడుతుంది. ఇప్పుడు మరో బౌల్ తీసుకొని అడుగున ఎగ్స్ మిక్చర్ని వేసుకోవాలి. ఫస్ట్ లేయర్ వచ్చేసి ఎగ్స్ మిక్చర్ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపై రైస్ను వేసుకోవాలి. ఇలా ఒక లేయర్ ఎగ్స్, ఇంకో లేయర్ రైస్ మనకు వీలైనంత వరకు వేసుకోవాలి. ఇలా ఎగ్స్ రైస్ వేసుకున్న తర్వాత ఈవెన్గా అన్ని సైడ్స్ కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి స్పూన్తో. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మరో లేయర్ ఎగ్స్, ఎగ్స్ పై మరో లేయరు అన్నం. ఇలా లేయర్స్ లేయర్స్గా వేసుకొని కుక్ చేసుకోవాలి. ఇలా అంతా వేసేసుకున్న తర్వాత అన్ని సైడ్స్ అడ్జస్ట్ చేసుకొని రైస్ని దీనిపై ఇప్పుడు మనము కొత్తిమీర పుదీనా చల్లుకుందాం. ఇదే ప్రాసెస్నే ఇంకా క్విక్గా చేసుకోవాలంటే ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, లేదా రైస్ కుక్కర్లో కూడా వండుకోవచ్చు. అలా కూడా మనకు ఫాస్ట్గా అయిపోతుంది. కానీ మనం పర్ఫెక్ట్ బిర్యానీ ఫ్లేవర్స్తో తినాలి అని అనుకుంటే ఈ ప్రాసెస్లో వండుకుంటేనే మనము ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయగలుగుతాం. ఇప్పుడు నేను ఇందులో కలరింగ్ కోసము పసుపు అలాగే మిల్క్ కలిపి వేసుకుంటున్నాను. నేను ఎలాంటి ఫుడ్ కలర్స్ని యూస్ చేయట్లేదు, ఫుడ్ కలర్స్ మనకు హాని చేస్తుంది కాబట్టి. ఇలా నేను పసుపు అలాగే మిల్క్ కలిపేసుకొని కలరింగ్ కోసం యూస్ చేస్తున్నాను. ఇది ఫుడ్ కలర్స్ కంటే కూడా మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు దీనిపై ఒక మూత పెట్టేసుకొని 10 మినిట్స్ వరకు స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఇక 10 నిమిషాల తర్వాత స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని బిర్యానీని దించేసుకుందాం. ఇప్పుడు ఒకసారి స్పూన్తో చెక్ చేసుకుందాం బిర్యానీ చక్కగా పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో. చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా, బాస్మతి రైస్ ఒకదాంతో ఒకటి అంటుకోకుండా పొడి పొడిగా చాలా బాగా కుక్ అయింది. ఇలా మీరు కూడా వండుకోవాలని అనుకుంటే, నేను ముందుగా చూపించాను కదా, అన్నం వండుకునే ముందు ఒక స్పూను ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకొని రైస్ని కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకోవడం వల్ల ఇలా పొడి పొడిగా వస్తుంది. ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత దీనిపై కొంచెం బ్రౌన్ ఆనియన్ వేసుకోవాలి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.